తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి భారీ షాక్ ఇచ్చిన వైసీపీ నాయకుడు. తాడిపత్రి పట్టణంలో వైసీపీ ఓటు బ్యాంకు గల బడా నాయకుడు కాకర్ల రంగనాథ్ వైసీపీ నుంచి టీడీపీలోకి 6,000 మంది కార్యకర్తలతో టీడీపీలో చేరిక. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఓటు బ్యాంకు గల కాకర్ల రంగనాథ్ గత ఎన్నికలకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డితో మనస్పర్ధలు రావడంతో 2019లో టీడీపీని వదిలి వైసీపీలో చేరాడు. కాకర్ల రంగనాథ్ తనదైన శైలిలో రాజకీయం చేసి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఓటమికి కారణమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి గెలుపుకు కృషి చేసిన కాకర్ల రంగనాథ్. అయితే ప్రస్తుతం తాడిపత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మనస్పర్ధలు రావడంతో గత కొన్ని నెలలుగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పెద్దారెడ్డితో అంటీ అంటున్నట్లుగా వ్యవహరిస్తూ గత 2-3 సంవత్సరాలుగా కాకర్ల రంగనాథ్ వైసీపీలో కొనసాగుతూ వచ్చాడు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఊహించని రీతిలో 6,000 మంది కార్యకర్తలతో కాకర్ల రంగనాథ్ అండ్ బ్రదర్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం రోజు ఉదయం తాడిపత్రి పట్టణంలో పుట్లు రోడ్డులోని ZN ఫంక్షన్ హాల్లో కాకర్ల రంగనాథ్ అనుచరులకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. అనంతరం ZN ఫంక్షన్ హాల్ నుంచి భారీ ర్యాలీతో బాణసంచ పేలులతో టీడీపీ జెండాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. కాకర్ల రంగనాథ్ బ్రదర్స్కు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన తెలుగుదేశం పార్టీ కండువాను జేసీ అస్మిత్ రెడ్డి కాకర్ల బ్రదర్స్కు వేసి పార్టీలకు ఆహ్వానించారు. అనంతరం కాకర్ల రంగనాథ్ అనుచరులైన దాదాపు 6,000 మందికి జేసీ అస్మిత్ రెడ్డి కండువాలు వేసి పార్టీలకు ఆహ్వానించారు. దీంతో పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు జనజాతర తలపించింది. అనంతరం వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కాకర్ల రంగనాథ్ మాట్లాడుతూ, పవర్లో ఉన్న పార్టీని వదిలి, అప్పట్లో వైసీపీ లేకపోయాను, ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీ నుంచి వదిలి టీడీపీ లేకొచ్చాను, ఇది మీసం ఉన్న మోగోడు చేసే పని అంటూ తనదైన శైలిలో వైసీపీ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులతో కలిసి సర్వం వడ్డీ, జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మీడియాతో కాకర్ల రంగనాథ్ తెలిపారు. చేతులు పెట్టదు, చేతులు పెట్టదు, నా చేతులు పెట్టద్దండి, నా దయచేసి చేతులు పెట్టదు అన్న. కెమెరా కలిసి చెల్లు చెల్లు పక్కది నా సొంత ఇల్లు, పాతిల్లు, ఏదో చిన్న చిన్న మనస్కొత్త వాళ్ళు బయటికి పోయినాము. మామూలే ఒకటే కుటుంబంలో అన్నదమ్ములమైనా కజిళ్ళమైనా తండ్రి కొడుకులమైనా ఏదో ఒకటి ఉంటాయి. అదే కొన్ని కారణాల వల్ల నేను నిన్న పెద్దారెడ్డి అనుచరులు 5 మంది ఫోటోలు వేసి వీళ్ళు అవకాశవాదులని, ఆ పార్టీ వస్తారంటే ఆ పార్టీలో జంప్ అవుతారని చెప్పి ఆయన ఒక పామ్లెట్ కూడా కొట్టడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయినాక చేరితే అవకాశవాదులు, ఎలక్షన్ల కన్నా చేస్తే మీజం తిప్పి తొడగొట్టి చేరినది గెలిపిస్తాననే ధీమాతో చేరింట. ఆ రోజు అదట్లే, ఈరోజు ఎందుకు చేసినాం, ఈరోజు నచ్చలేదు బయట. గవర్నమెంట్ పవర్లో ఉండగానే ఆ రోజు ఈ నుంచి బయటకు పోయినా, ఈరోజు గవర్నమెంట్ పవర్లో ఉండగానే బయట. గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఏ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్లో చేరితే అది అవకాశం. ఇది మొగోడు చేసే పని, ఇది మొగోడు మూతి మీద మీసం ఉండి మొగోడు చేసే పని ఇది. మీకు తెలుదా, నా స్థాయి శక్తుల, నా ముగ్గురు అన్నదమ్ములు, నా బంధువులు, నా ఫ్రెండ్స్, మా వాళ్ళంతా ఎంతవరకు ఒడ్డుకోవాలో అంతవరకు ఒడ్డి గెలిపిస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కులపిచ్చు ఎక్కువయ్యి ఒక కులాన్ని కించపరిచయంగా మాట్లాడుతుంటే, ఈరోజు నేను పార్టీ మారాలని పరిస్థితి వచ్చింది. దాదాపు 6,000 మందితో నేను చేరినా. స్క్రాప్ అనడానికి నేను 2019లో వాళ్ళ ఇంటికి నేను పోయినాను, నా ఇంటికి వాళ్ళు వచ్చినారా? స్క్రాప్ దగ్గరికి నువ్వేంటికి వచ్చినావు, మీకేమవసరం ఉంది? స్క్రాప్తో మీకేమవసరం వచ్చింది? అవసరం లేదు కదా.
నేనేం వైసీపీ పార్టీ లెక్క కానీ తెలుగుదేశం పార్టీ లెక్క కానీ వేయడం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నేను వైసీపీ పార్టీలోకి చేరిన, ఈరోజు వైసీపీ పార్టీలో అధికారం ఉండగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతా. నేను ఇంకో రకంగా గతంలో వల్లెన్ని పార్టీలు మారినారు, ఏ స్క్రాప్ అయ్యి ఎన్నితూర్లు మారినారు, తెలుగుదేశంలోకి ఎన్నితూర్లు వచ్చినారు, కాంగ్రెస్లోకి ఎన్నితూర్లు వచ్చినారు, మళ్ళీ వైసీపీ పార్టీలోకి. వాళ్ళు ఫస్ట్ స్క్రాప్ ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది. తాడపత్రి ప్రజలు త్వరలోనే ఎవరు స్క్రాప్ అనేది ఒక 50 రోజుల్లో తెలియపరుస్తారు. ఆ కర్మ నాకు అసలు పడలేదు. భగవంతుడు నాకు కావాల్సినంత నాకు ఇచ్చినాడు. అమ్ముడు పోయినది లాస్ట్ పంచాయతీ ఎలక్షన్లో మీకు తెలుసు ఎవరు అమ్ముడు పోయినారో. మీకు తెలియదా చెప్పండి. ఏవేవి ఎన్నెన్ని వ్యాపారాలు ఏం జరిగినాయో ఒక 50 రోజుల తర్వాత మీకు అందరికీ లిస్టు, తాడపత్రిలో ఏం జరిగినది, ఎవరు అమ్ముడు పోయినారు, ఏడాడ ఎవరెవరు ఎంత కలెక్షన్లు చేసినారు, మొత్తం అన్నీ మీకు ప్రూఫ్లతో సహా ఇస్తా, తొందరలోనే ఇస్తా. ఇప్పుడు ఇస్తే ఎలక్షన్ కోడ్ ఉంది, దానివల్ల నేను ఇవ్వదలుచుకోలేదు. ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా. ఏం లేదు, నా జేసీ వాళ్ళు నేను, మాది ఒక సొంత ఇండ్లు మాదిరిది. మామూలుగా అన్నదమ్ములకు తల్లిదండ్రులకు పిల్లలకు అక్క చెల్లెలకు ఎట్లా మనస్కొర్తలు వచ్చినాయి, నాకు అట్లే వచ్చినాయి. మళ్ళీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం, అంతే. ప్రణాళిక ఏం లేదు. అస్మిత్ రెడ్డిని గెలుపు కోసడానికి మా ఛాయశక్తుల ప్రయత్నిస్తాం, గెలిపిస్తాం. అది తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. డిన్నర్ అంటే పొద్దున్నే 10 గంటలకు పార్టీలో చేరాలనుకున్నా, 8 గంటలకు పల్లెల నుంచి వస్తారు. నాకు ఫస్ట్ నుంచి కూడా సాంప్రదాయం అన్నం పెట్టడంలో నేను ముందుంటా. మీకు తెలుసు కరోనా టైంలో డైలీ 10-15 వేల మందికి 68 రోజులు పెట్టినా అన్నం పరబ్రహ్మ అనే ఇదితో నేను ఫస్ట్ భోజనం పెట్టి నేను పోతాను.